ఏం చేసావని అడుగుతున్నాం. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా? గుండు లేవా? మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడి చేస్తాడంటే యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 2019లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు, మడిసి తొంగబెట్టాడు. అమరావతే రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు అంటాడు, 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది. మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్. ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలూచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను. మీరు నన్ను అడిగితే బయటికి పోండి, పోతారు. పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా, 24 సీట్లేనా, ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారండి. ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాకపోతే 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నావు ఆ రోజు? మాకేమవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడేమా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ కూడా, ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లభో దిబ్బమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహారదీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను, నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి ముద్రగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను, కౌర్లు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే, ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాములు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి. నాకు జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకున్నావేమో, నేను వామను లాంటి పొట్టుని అనుకుంటున్నావేమో, బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలి చక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలి చక్రవర్తి ఒక రాక్షస రాజు. బలి చక్రవర్తి దగ్గర దానం పొందినోడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3 దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో, తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే, పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది,
నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఏమన్నా పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా. పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నే తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకే ఉంటే ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటం కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయటం కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్పరా? చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట, ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి. ఈయనంట వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి, ఏముంది అసలు, ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు, రెడ్లు వేలేరు, మన కులా నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తాను మెజార్టీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నాం అనుకో, కానీ ఏం చేస్తున్నావు, వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు, కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని. ఏం చెప్తాం మీరు, మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మనం మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకొచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని ముందుకొచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి, ఈ సెల్ఫ్ డబ్బా కదా. రాక్షస గణ నాయకుడు అయినటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతనకు దగాకోరు దోపిడీదారు డబ్బు డబ్బు, ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు, వాళ్ళకి అడ్డం నుంచుటటువంటి యుద్ధంలో అడ్డం నుంచుటటువంటి సెకండ్ పాత్ర కదా మంది, శల్యుడు సెకండ్ రెండు కలిసిన పెట్టినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు చెవులో ఒకటి తేగ పెట్టి, హూ కిల్డ్ బాబాయ్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బాబాయ్ కిల్డ్, అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా, జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా, కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా,
అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు, జగన్నాథ్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు, ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని.